అంతా బాగానే జరిగింది పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడాడు. అసలు స్టూడెంట్సే కాదు అనేది ఉంది కానీ ఒకసారి వినుషా గారితో మాట్లాడదాం. వినుషా గారు మీరేమంటారు? శాస్త్రి గారు అన్నట్టుగా ఇది జరగకుండా చూసుకొని ఉంటే బాగుండేది అంటున్నారు, సరే జరిగింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? లక్ష్మి గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఒక సావరిన్ రిపబ్లిక్, వాళ్లకు సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్ కానీ ఇప్పుడు కూడా ఇండియా చూస్తుంది. పక్క వాళ్ళ విషయంలోకి అనవసరంగా జోక్యం చేసుకోవడం అనేది ఇండియా ఎప్పుడూ చేయలేదు. ఐ డోంట్ థింక్ ఇంకా ముందు కూడా చేస్తాము. అందుకనే మనకు ఒక గౌరవం ఉంది, అన్ని దేశాలతోనూ మనం సమానమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రపంచంలో మీరు చూడండి, అటు ఇజ్రాయెల్తో ఇటు పాలస్తీనాతో, అటు రష్యాతో ఇటు అమెరికాతో సమానంగా మెయింటైన్ చేసే దేశం ఏదైనా ఉందంటే మనదే ఉంది. ఇది సెకండ్ పాయింట్ అయితే మాత్రం మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడర్న్ డేస్ వార్స్ ఆర్ నాట్ ప్రజాస్వామ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటర్నల్ సాబోటేజ్ అంటే, మీరు చూసారనుకోండి ఇప్పుడు వైబ్రెంట్ డెమోక్రసీస్ పైగా దేశాలు ఉన్నాయి, దాంట్లో కేవలం 13% లో మాత్రమే ఇప్పటికీ వైబ్రెంట్ డెమోక్రసీస్. ఒక ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు అంటే నిజంగా జరుగుతాయి. ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ ఇట్లాంటివన్నీ షామ్. ఇటువంటి డెమోక్రసీస్ ని మార్చడానికి, ఒక సబటైజ్ చేయడానికి ఒక విధానం డిజైన్ చేసుకుంటున్నారు. దాంట్లో వేరే దేశస్తుల హస్తాలు ఉందా అంటే ఎస్ ఉండవచ్చు. ఈ దేశాలు అని చెప్పి నేను టీవీ మీదకి వచ్చి చెప్పడం యాజ్ ఒక అధికార పార్టీ ప్రతినిధిగా కరెక్ట్ కాదు. కానీ మీరు సింపుల్ గా, నేను ఒక మాట చెప్తాను వినండి లక్ష్మి గారు, భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలనే అవసరం ఉంది అని ఫారిన్ శక్తులు కుట్ర పన్నుతున్నాయి అనే విషయం మనకు స్వయానా అమిత్ షా గారు ఎలక్షన్స్ ముందు చెప్పారు, మొన్న కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఎలా మొదలవుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ కానీ ఇండియాలో మీరు జరగలేదని అనుకుంటున్నారా? అంటే మన ఇండియా మన ఇండియా హిస్టరీ మనకు ఎప్పటి నుంచో తెలుసు కదండి. మన ఇండియాలో జాతి పరంగా, కొన్ని లాంగ్వేజ్ పరంగా గొడవలు మతాల పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. మీరు హైదరాబాదే తీసుకోండి, దానికి హిస్టరీ భారతీయ జనతా పార్టీ ముందు, ఆర్ఎస్ఎస్ ముందు నుంచి కూడా ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు ఎన్నికైనప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, 2015లో మనకు హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి చనిపోతే దాని గురించి సంవత్సరం పాటు ఆందోళనలు చేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన దళితుడు కాదని. కానీ ఆ ఆందోళనలకు మద్దతు ఎవరిచ్చారు? అదే లెఫ్ట్ లిబరల్స్, అదే సూడో సెక్యులర్స్. తర్వాత 2016లో ఢిల్లీలో ఒక చర్చి మీద దాడి జరిగి కొంతమంది చంపేశారు అక్కడ ఉన్న నన్నని. దానికోసం రిలీజియస్ ఇంటాలరెన్స్, మత సహనం స్వయానా ఆనాడు యుఎస్ ప్రెసిడెంట్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అరే ఇండియాలో అసహనం పెరిగిపోతుందని. తర్వాత తెలిసింది ఏంటి? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళని చంపారు అని చెప్పి. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, మొన్నటికి మొన్న హైదరాబాద్ లో నాగరాజ్ అనే అబ్బాయిని చంపేశారు. ఎందుకని? మతాంతర వివాహం చేసుకున్నందుకు. దాని గురించి మీకు ఎక్కడైనా గొడవ జరిగిందా? జరగలేదు. కానీ యూపీలో అక్లాక్ అనే అతన్ని లించింగ్ చేస్తే, నాట్ ఇన్ మై నేమ్ లించింగ్ ఇంటాలరెన్స్ అని చెప్పి 2017లో గొడవ చేశారు. ఇవన్నీ గొడవలు స్టార్ట్ చేశారు. నేను ఇదే ముగిస్తాను. 2018-19లో రాఫాల్, ఈ విధంగా కంటిన్యూస్ గా మొబిలైజేషన్ ఆగిందా ఇక్కడితో? 2019లో సిఏఏ అని చెప్పి తీసుకొచ్చారు. సిఏఏ అనే నెపంతో ఎక్కడ చేశారు ప్రొటెస్ట్లు మీరు లక్ష్మి గారు గమనించండి. ఢిల్లీ లాంటి చోట చేస్తే చికెన్ నెక్ అంటాము, అంటే మన ఎంటైర్ భారతదేశానికి ఆ నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉన్న ఆ సిల్గిరి ఏరియాలో పోయి కూర్చొని మేము బ్లాక్ చేస్తామన్నారు. సిఏఏ అయిపోయినాక ఫార్మ్ ప్రొటెస్ట్, ఫార్మ్ ప్రొటెస్ట్ లో రైతులు ప్రొటెస్ట్ చేయమనండి, బాధ లేదు, పోయి మన భారతదేశపు జెండాని ఆ రోజు రిపబ్లిక్ డే రోజున తీసి కాల్చి వేశారు. ఇది అయిపోయాక కంటిన్యూస్ గా ఏవో ఒక ప్రొటెస్ట్లు, ఇవన్నీ మీరు ఆర్గానిక్ అనుకుంటున్నారా? అంటే కొంతమందిని ఫస్ట్ మీరు అన్నట్టు బీజేపీ ఎన్నికల కోసం మాట్లాడుతుంది అనే చర్చలు లేదండి, అలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు కూడా, అదే జరిగింది. కానీ ఇప్పుడు మన కళ్ళకు కనబడుతుంది, కానీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద లేదు. లేదు, మీకు రెండింటికి నేను సారూప్యత చెప్తాను. బంగ్లాదేశ్ లో కూడా అంతే, సేమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఎక్కడుంటారు? జర్మనీలో, యుఎస్ లో ఉంటారు. ఇప్పుడు రిటర్న్ వచ్చిన ఆయన, అంతకు ముందు ప్రతీక్ చటర్జీ అనే వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారనమాట. అంటే మీరు సారూప్యత గమనించండి, ఏదో ప్రొటెస్ట్లు ఏవో జరిగిపోతున్నాయి, ఒక డిక్టేటర్షిప్ వచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళు క్రియేట్ చేసే నెరేటివ్ ఏంటి? ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్. యాక్చువల్ గా బంగ్లాదేశ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉంది, ఇండియా కూడా సక్సెస్ఫుల్ గా ఉంది. మీరు సారూప్యత గమనించండి. అండ్ మూడవ స్టేజ్ లో ఫారిన్ నేషనల్స్ వచ్చి మాట్లాడతారు. ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయితే యుఎస్ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? డిప్లొమాట్స్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అదే టైంలో. మీకు ఇక్కడ చూస్తే జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అరే
నరేంద్ర మోడీ గారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా స్వయాన కోట్లకు వెళ్లారు. మీరు గమనించండి, ఇది ఒక డీప్లీ సీటెడ్ ప్లాన్. డెమోక్రసీస్, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న వాళ్ళని ఎలా అప్రూవ్ చేయాలి, ఏదో ఒక ఇష్యూని తీసుకొని, లేకుంటే క్రియేట్ చేసి ఉన్న ఇష్యూకి అగ్నికి ఆజ్యం తోడు చేసి కొంతమందిని రెచ్చగొట్టడం, ఆ తర్వాత వాళ్ళని లక్షల మందిని రోడ్ల మీదకి వచ్చేలాగా చేయడం, దాని తర్వాత ఇంటర్నేషనల్ మీడియా, వాల్ స్ట్రీట్ జర్నల్ వీళ్ళని ఒక డిక్టేటర్స్ గా చూపించడం, దాని తర్వాత ఎన్నికలే షామ్ అని డిక్లేర్ చేయడం, ఇది ఒక స్ట్రాటజీ. ఇది బొలీవియాలో జరిగింది, బ్రెజిల్ లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగింది, ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు పదేళ్ల నుంచి. ఇటువంటి ప్రయత్నాలు మానాలంటే భావన వస్తే మన దేశాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు మనం బార్డర్స్ కూడా కాపాడగలం. బంగ్లాదేశ్ ఇప్పుడు మనకున్న అత్యంత మనకున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ 130 లక్షల హిందూస్ ని ఖచ్చితంగా మనం చూసుకోవాలి కదండి, వాళ్ళ బాధ్యత ఎట్లా, వాళ్ళ జాగ్రత్త ఎట్లా. ఇప్పుడు నేను చూస్తున్నాను ఒక అబ్బాయిని, ప్రతీక్ అనే అబ్బాయిని వేలాడదీసి లింక్ చేశారంట ఓపెన్ గా వాళ్ళు. ఇటువంటి అగాయిత్యాలు అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎట్ ద సేమ్ టైం మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ శాస్త్రి గారు.